కోట్లు సంపాదిస్తున్న వారు మరింత సంపాదించేందుకు పాముల వేటకు దిగారు. అవి తోడుంటే మరిన్ని కోట్లు కొల్లగొట్టొచ్చని భావిస్తున్నారు. అందుకే రెండు తలలున్న పాముల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మన దేశంలోని ప్రధాన నగరాల్లో తమ లక్ను చెక్ చేసుకునేందుకు ఈ రకమైన పాములు కొనుగోలు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బంగారం కంటే ఈ తరహా పాములకే బాగా డిమాండ్ ఉన్నట్లుంది. పాములు పగబట్టడం ఏమో కానీ తమ పంట పండిస్తాయని భావిస్తున్న వారిపై ఓ స్టోరీ. పాము ఒకటే కానీ దానికి ఓవైపే రెండు తలలుంటాయి. వీటికే ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్. ఏరి కోరి మరీ కోటీశ్వరులు ఉన్నత విద్యావంతులు తెప్పించుకుంటున్నారు. అవి తమ బెడ్రూంలోనో కనీసం పెరట్లోనో ఉంటే తమ పంట పండినట్లేనని భావిస్తున్నారట. అందుకే వీటి కోసం అష్ట కష్టాలకు వచ్చి మధ్యవర్తుల ద్వారా వీలైతే నేరుగానే కొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. డిమాండ్ ఉన్న ప్రాంతాలకు పాములను తరలిస్తూ పట్టుబడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన అసద్, ముజాయిద్, ఖదీర్ వద్ద ఓ రెండు తలల పాముంది. దీన్ని హైదరాబాద్ కు చెందిన వ్యక్తికి అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పామును అప్పగించేందుకు వస్తుండగా బీజాపూర్ రహదారిపై ఓ దాబాకు వచ్చిన నిందితులను పోలీసులు పట్టుకుని పామును స్వాధీనం చేసుకున్నారు. మన దగ్గరే కాదు, కొన్ని రకాల పాములను అంతర్జాతీయ మార్కెట్లకు తరలిస్తున్నారట. భారీ డిమాండ్ ఉన్న పాము రెడ్ శాండ్బో. ఈ పాములో విషం ఉండదు, దీనికి రెండు తలలుంటాయి. ఈ అరుదైన రెడ్ శాండ్బో పామును ఉపయోగించి ఖరీదైన మెడిసిన్స్, కాస్మోటిక్స్ తయారు చేస్తారట. చేతబడిలో కూడా ఈ పామును ఉపయోగిస్తారని అంటుంటారు. దీనిని ఇంట్లో పెంచుకుంటే మంచి జరుగుతుందని మరికొంతమంది నమ్మకం. ఇలా నమ్ముతున్న వారిలో మన దేశంలో బెంగళూరు, తమిళనాడు, హైదరాబాద్ వంటి ప్రాంతాల వారు ఉన్నారట. ఒక తల ఉండి అది సరిగ్గా పనిచేసేలా మనుషులు ప్రయత్నం చేస్తే రెండు తలల పాముతో అసలు అవసరమే ఉండదనేది సైంటిస్టులు చేస్తున్న సూచన.